శ్రీమాత్రే నమః. హిందూ పురాణాల ప్రకారం సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి కూడా ముఖ్యమైనది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశేష ఫలితం అనేది ఉంది. వీటన్నింటినీ విష్ణుదేవుని ప్రీతిగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి తప్పనిసరిగా ఆచరించాలి. ఇక శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని అజయ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి సమయంలో మనసులో మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల తాము చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన చాతుర్మాస్యం అనబడే 4 నెలల కాలంలో అందున శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి సంబంధించిన శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశులు మరింత శ్రేష్టమైనవి. అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్వర్గప్రాప్తి పొందగలుగుతారు. ఈరోజు వీడియోలో అజయ ఏకాదశి విశిష్టత, ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి ద్వాదశి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ద్వాదశి పారణ ఏ సమయంలో చేయాలి మొదలైన వివరాలను తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెడదాము. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అని అంటారు. దీనిని ఆనంద ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి గురించి పద్మపురాణంలో పేర్కొనబడింది. ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ వ్రతాన్ని సంపూర్ణ నియమాలతో ఆచరించే వారి కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. అజయ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి అన్ని సమస్యల నుండి విముక్తి లభించి ఇహంలోనే సకల భోగభాగ్యాలను అనుభవించి మోక్షప్రాప్తిని పొందుతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుందని, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక కఠోరమైన తపస్సు, తీర్థ స్నానం మొదలైన వాటి వల్ల లభించే ఫలం కంటే ఈ వ్రతం వల్ల లభించే ఫలితం ఎక్కువ అని కూడా చెప్పబడుతోంది. ఆపదలు తొలగించుకోవడానికి, మోక్షప్రాప్తికి కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణువును ఆరాధించడం, తులసీదళాలతో విష్ణుమూర్తిని పూజించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం ఈ ఏకాదశి రోజున తప్పకుండా చేయాలి. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఏకాదశి నాడు విష్ణువుకు ఆవుపాలతో అభిషేకం చేయాలి. దీనికోసం సరైన శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుమూర్తి అభిషేకానికి దక్షిణావర్తి శంఖాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యం. దీనితో విష్ణువుకు అభిషేకం చేయడం ద్వారా విష్ణువు ప్రసన్నుడై కోరికలన్నీ తీరుస్తాడు. ఈ ఏకాదశి మహిమలను నలుగురితో పంచుకోవడం కూడా పుణ్యకార్యమేనని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడని పురాణ ప్రాశస్త్యం. ఇంతటి మహత్తరమైన అజయ ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ఏకాదశి తిథి సెప్టెంబర్ 9, 2023 శనివారం రోజు సాయంత్రం 7:18 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 10, 2023 ఆదివారం రాత్రి 9:28 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉన్న రోజును మాత్రమే లెక్కించుకోవాలి కాబట్టి ఏకాదశి తిథి శ్రీ శోభాకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, సెప్టెంబర్ 10, 2023 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఆ రోజున సూర్యోదయ సమయం ఉదయం 6:07. ద్వాదశి తిథి సెప్టెంబర్ 10, 2023 ఆదివారం రోజు రాత్రి 9:28 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 11, 2023 సోమవారం రోజు రాత్రి 11:52 వరకు ద్వాదశి తిథి ఉంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో, ద్వాదశి రోజు సరైన సమయానికి పారణ చేయడం కూడా అంతే ముఖ్యమండి. పారణ అంటే ఉపవాసాన్ని విరమించడం. ద్వాదశి పారణ ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాదశి పారణ సమయం సెప్టెంబర్ 11, 2023 సోమవారం రోజు తెల్లవారుజామున 5:50 నుండి ఉదయం 8:18 వరకు ద్వాదశి పారణ అనేది చేయాలి. అజయ ఏకాదశి రోజున చెప్పుకోవలసిన ఏకాదశి ఉపవాస సంకల్పం, ద్వాదశి పారణ సంకల్పం, వ్రతకథ, పూజా విధానం, ఏకాదశి ఉపవాస సమయంలో తినవలసిన తినకూడని పదార్థాలు మొదలగు వివరాలను మరో వీడియోలో షేర్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని కూడా ఒకసారి చూడండి.
ఇంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. శ్రీమాత్రి నమః.